హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి నేనైతే నేమ్ రివీల్ చేయాలనుకోవట్లేదు డైరెక్ట్ గా వీడియోలోనే మీకు చూపించేస్తాను హాయ్ హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు నాగలక్ష్మి మా అన్న ఎవరో తెలుసు కదా మీకు బిగ్ బాస్ ఆదిరెడ్డి ఓ మై గాడ్ మరి నాగార్జున గారు ఏమన్నారు మామూలుగా నేను అడిగాను చూసాను అదే శ్రీమంతం తర్వాత పువ్వులన్నీ పెట్టేసుకొని అంత ఇష్టం కోరిక అవునా అంటే చిన్నప్పటి నుండి అమ్మో ముద్దులు కూతురు మరి కదా చెల్లి ముద్దులు ఇన్ కేస్ మళ్ళీ అన్న ఎలా ఉంటాడంటే ఒక తండ్రి స్థానం తీసుకున్నాడు నాకు మరి ఇప్పుడు గ్రాండ్ వెల్కమ్ ఎలా ప్లాన్ చేస్తున్నారు అన్నయ్యకి అంటే అది సీక్రెట్ ఓ సీక్రెట్ ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరు లోపల నాకు హౌస్ లో జెన్యున్ గా చెప్పాలి నిజంగా వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు నాతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు చాలా స్పెషల్ పర్సన్ కూడా ఉన్నారు సో ఈరోజు మరి తనతో మాట్లాడి చాలా చాలా విషయాలు తెలుసుకుందాం నేనైతే నేను రివీల్ చేయాల చేయాలనుకోవట్లేదు డైరెక్ట్గా వీడియోలోనే మీకు చూపించేస్తాను హాయ్ హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు నాగలక్ష్మి హాయ్ అండి హాయ్ మీరు ఇక్కడ అంటే మీ ఛానల్కి చేద్దాం అన్నారని నేను వచ్చేసాను ఇక్కడికి హైదరాబాద్ నుంచి నెల్లూరు వచ్చేసాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సో ఇంతకీ మరి మీ కెమెరాసా నా కెమెరాసా మీయే మరి మావి మీ దాంట్లో ఎలా వ్లాగ్ చేస్తారు మరి ఎందుకు చేయకూడదు చేయాలని రూ చేయకూడదని రూల్ లేదు కదా మై గాడ్ ఎస్ రూల్ అయితే మరి చేసేద్దామా చేసేద్దామా ఎలా చేద్దాం మరి ఏ వ్లాగ్ చేద్దాం ఈరోజు ఇంటర్వ్యూ అన్నారు కదా ఇంటర్వ్యూనే చేద్దామా నాతో ఏమైనా వంట చేయిస్తారేమో అనుకుంటున్నాను ఇంకొక రోజు చేద్దాంలేండి ఇంకొక రోజు వంట చేద్దామా సరే సో నాగలక్ష్మి గారు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఎంతో మంది గర్ల్స్ కి ఒక మంచి ఇన్స్పిరేషన్ మీరు థ్యాంక్స్ అండి కదా మీ వ్లాగ్స్ కానీ మీ వీడియోస్ కానీ మీ వంటలు కానీ మీ వాక్ వే ఆఫ్ టాకింగ్ కానీ మీ యాక్టివ్నెస్ కానీ ఏదైనా నా ఫ్యామిలీ సపోర్టు మా అన్న మా వదిన సపోర్ట్ తోనే ఏదైనా నేను చేయగలను అండి అంతేనా అంతే ఎస్ క్రెడిట్ ఎప్పుడు మా అన్న వదిన తర్వాతే అంతే మా అన్న ఎవరో తెలుసు కదా మీకు బిగ్ బాస్ ఆదిరెడ్డి ఓ మై గాడ్ ఎస్ 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 బిగ్ బాస్ ఆదిరెడ్డి గారు వాళ్ళ సిస్టర్ నాగలక్ష్మి గారి దగ్గరికి వచ్చేసాం ఈరోజు కదా అవునండి ఎస్ కానీ చెప్పండి ఎలా ఉన్నారు ఎలా ఉంది ఫినాలికి వచ్చేసాం మరి మనం ఎన్ని డేస్ లేదు చాలా ఆనందంగా ఉంది హ్యాపీగా ఉంది గెలవాలని కోరుకుంటున్నాను మా అన్న మీరు అందరూ ఓట్లేస్తే గెలుస్తాడు మరి నేనైతే డైలీ వేస్తున్నాను మరి మీరు వేస్తున్నారా లేదా మేము వేయకుండా ఎందుకుంటాం మా అన్నయ్య కదా అక్కడ ఉండేది అంతే వేసేస్తున్నాను అంటున్నారు అయితే మరి మీరు ఒక్కలే కాదు పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో అందరితో వేగిస్తున్నారా లేదా అందరితో చెప్పి వేయిస్తున్నాం అండి ఎక్సలెంట్ సో బిగ్ బాస్ స్టేజ్ మీద కనిపించారు నాగలక్ష్మి మీరు మీకు ఎలా అనిపించింది ఫస్ట్ అనుభవం షేర్ చేసుకోండి మాతో చాలా మాకు బిగ్ బాస్ అంటే పిచ్చి చాలా పిచ్చి ఐదు సంవత్సరాలుగా మా అన్న రివ్యూ చేస్తున్నాడు అవును మా అన్నకి ఎప్పటి నుండో వెళ్ళాలని కోరుకుంది ఆ బిగ్ బాస్ స్టేజ్ మీద నేను ఉన్నప్పుడు ఆ క్షణంలో మా అన్నని లైవ్ లో డైరెక్ట్ గా చూసుంటే హ్యాపీ అనిపించేది నాకు ఇంకా కానీ బాధ అనిపించింది వాయిస్ మాత్రమే వినగలిగాను అన్నను చూడలేకపోయానే అనే బాధ అనిపించింది అక్కడ వరకు వెళ్ళారు అంటే ఆటోమేటిక్గా మనస్తో అన్నయ్యం చూసేసినట్టే కదా వాయిస్ విన్నాను వాయిస్ విన్నారు సో మరి నాగార్జున గారు ఏమన్నారు మామూలుగా నేను అడిగాను సార్ ఇంత దూరం వచ్చాను కదా ఒకసారి మా అన్నయ్యని చూపించండి సార్ నాకు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని ఉంది సార్ ప్లీజ్ సార్ అన్నాను ఆ సార్ అన్నారు బిగ్ బాస్ని అడుగుతానమ్మా అన్నారు హ్యాపీ అనిపించింది బిగ్ బాస్ని అడుగుతానన్నారు బిగ్ బాస్ ఒప్పుకూడదు కదా అంటే వాళ్ళ రూల్స్ ఉంటాయి కదండి అందుకైనా అన్నయ్య దగ్గరుండి చూపించలేదా అవునా అండి పర్లేదు వాయిస్ హ్యాపీ అంతేనా ఎస్ బిగ్ బాస్ స్టేజ్ మీద బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎట్ ఏ టైం చూసే జనాలు అందరికీ కూడా చాలా హ్యాపీ అనిపించింది ముఖ్యంగా మీ యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ కూడా మీ అభిమానులందరికీ కూడా చాలా హ్యాపీ అనిపించింది చాలా మంది నాకు ఫోన్ చేసి కూడా మాట్లాడారు చాలా హ్యాపీగా ఉన్నాం అక్క బాగుంది అంత బాగా మాట్లాడారు అన్నారు అసలు ఫస్ట్ అంటే మేము చూసిన వీడియో కానీ ప్రోమో కానీ తనది ఎంట్రో కానీ అన్ని చూసేటప్పుడు మాకు కొంచెం కొంచెంగా తెలిసింది ఆదిరెడ్డి గారి లైఫ్ స్టైల్ ఏంటి తన వీడియోస్లో షేర్ చేసుకునేది కూడా తెలిసింది బట్ ఇప్పుడు మీరు పర్సనల్గా చెప్పండి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మాది ఒక చిన్న ఫ్యామిలీ మిడిల్ క్లాస్ అండ్ వ్యవసాయ కుటుంబం మాది మా అమ్మ మా నాన్న నాకు ఇద్దరు మా అమ్మకి నాన్నకి నలుగురు పిల్లలం మేము మా అక్క మా అన్నోళ్ళిద్దరు తర్వాత నేను చాలా చిన్న ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ మొత్తం వరుకుంటపాడు ఉండే వాళ్ళము వ్యవసాయం చేస్తుండే వాళ్ళు వ్యవసాయంలో ఎప్పుడు లాస్ ఏ కాని లాభం ఎప్పుడు రాలేదు అయ్యో కష్టపడి పిల్లలు నలుగురిని పెంచారు అన్న ఇద్దరిని చదివించారు నేను మాత్రం ఐదు దాకా చదివాను మా అక్క కూడా అలాగే చదివింది ఓకే అక్కడ వాతావరణానికి తగ్గట్టు హై స్కూల్లో చదివాడు టెన్త్ వరకు తర్వాత ఒంగోలు చదివాడు తర్వాత వచ్చేసి నెల్లూరులో చదివాడు ఇక్కడ ఇంజమూర్లో చదువుకున్నాడు అన్నయ్య ఓకే ఓకే సో మిగిలిన అన్నయ్యలు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు అన్నయ్య ఊర్లో ఉంటాడు అన్నయ్య ఊర్లో ఉంటారు ఒక అన్నయ్య బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు ఇప్పుడు మరి అన్నయ్యది వదింది ఏంటి లవ్ మ్యారేజా లేదు నార్మల్ ఫ్యామిలీ అండి ఫ్యామిలీ దగ్గర సంబంధం చేసుకున్నా అవును మా అమ్మ మా అమ్మ వాళ్ళ అన్నయ్య కూతురే మా వదిన ఓ మై గాడ్ అయితే ఇంకా ఫ్యామిలీ సో అందుకే ఇద్దరు అంటే మీ ఇద్దరు బాండింగ్ కూడా జనాలు లేదు అదేం లేదండి మా ఫ్యామిలీ మేము ఫస్ట్ కవిత నాకు ఎప్పటి నుంచి తెలుసు అనేది పక్కన పెట్టేస్తే అమ్మాయితో మామూలుగా పరిచయం ఉంది కానీ తక్కువ అన్నమాట అంటే అమ్మాయి ఎక్కడో చదువుకునేది నేను ఎక్కడో ఉంటాను దగ్గర తక్కువ పరిచయం అనమాట కానీ మేమిద్దరం కలిసి ఉన్న రోజుల్లో ఎక్కువ పరిచయం ఉన్న వ్యక్తులాగా ఉండిపోయాం అంటే ఎలా అంటే ఒక అక్క చెల్లెలు కూడా ఉండలేనంత హ్యాపీగా ఉన్నాం ఓకే చూసాను అదే శ్రీమంతం తర్వాత పువ్వులన్నీ పెట్టేసుకొని అంత ఇష్టం కోరిక అవునా అంటే చిన్నప్పటి నుండి ఒకసారి చిన్నప్పుడు కూడా అలాగే పూలు అయితే నేను అడిగితే చేస్తారు మా ఫ్యామిలీ మొత్తం నాకు అవునా అమ్మో ముద్దులు కూతురు మరి కదా నాకల్ ముద్దుల ముద్దులు ఆడపడుచుని ఎక్సలెంట్ సూపర్ సో అన్నయ్యకి మీకు మధ్యలో ఉన్న బాండింగ్ ఎలా ఉంటుంది చిన్నప్పుడు కొట్టుకునే వాళ్ళ బెస్ట్ మెమొరీస్ షేర్ చేసుకోండి మాత్రం కొట్టుకునే వాళ్ళం చిన్నప్పుడు బాగా కొట్టుకునే వాళ్ళం మా అన్న నన్ను కొట్టేవాడు నేను మా అన్నను కొట్టేవాడు దాన్ని కానీ కొట్టుకునే దాంట్లోనే ఎక్కువ ప్రేమ ఉంటది అంతే ఎలా అంటే మా అమ్మ చనిపోయాక ఒక తల్లి ప్రేమను ఎలా పంచాలో మా అన్నకు బాగా తెలుసు చెల్లెలతో ఎలా ఉండాలి అక్కతో ఎలా ఉండాలి ఇలాంటి మా అన్నకి బాగా తెలుసు ఆ ఇన్ కేస్ మళ్ళీ అన్న ఎలా ఉంటాడంటే ఒక తండ్రి స్థానం తీసుకున్నాడు నాకు అంటే తల్లి తండ్రి లేని మా నాన్న ఉన్నాడు మా నాన్న కంటే ఎక్కువ బాధ్యత అన్న ఉంటుంది కదా అవును అన్న తమ్ముల్లో తండ్రి బాధ్యత తీసుకున్నాడు మా ఆదిరెడ్డి అవునా అవునా ఓకే